ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గట్టు లిఫ్ట్ శంకుస్థాపన చేసి తుమ్మిళ్ళ లిఫ్ట్ పనులను పరిశీలించడానికి వస్తున్న సందర్భంగా ముందస్తుగా ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి గాను తుమ్మిళ్ళ లిఫ్ట్ను సందర్శించిన మంత్రి హరీష్ రావు విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి నీటిని అందించే లక్ష్యంతో పనులను వేగవంతం చేసినట్టు తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా గట్టు ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాట్లను చూసి రాజోలి మండలం తుమ్మిళ్ళ గ్రామంలో తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను సందర్శించిన మంత్రి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి అక్కడ అధికారులతో చర్చించారు. అయితే నిన్న ఇవాళ కొంత పత్రికలో ఒక వార్త చూస్తే చాలా హాస్యాస్పదం ఏంటంటే, మేము గట్టు ఎత్తిపోతల పథకానికి ఎప్పుడో శంకుస్థాపన చేసినాం అని మాట్లాడితే, అంటే అసలు ఎంత నిస్సిగ్గుగా ఎంత తప్పుదో పట్టించే విధంగా ప్రజల్ని అమాయకులు చేసి మాట్లాడడం ఇది చాలా బాధకరం. ఇది వారి నిన్నటికే వదిలేస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. అసలు ఏం జరిగింది? అప్పుడు ఎన్నికల ముందు 2014 సంవత్సరంలో ఎన్నికల ముందు ఫిబ్రవరి 22న శంకుస్థాపన చేసింది. శాంక్షన్ దేని మీద తెచ్చిన కాగితం? మా జర్నలిస్ట్ బాగా గమనించాలి, మీరు వాస్తవాలు రాయాలి భైసార్. మరి ఇంత దుర్మార్గంగా మాట్లాడితే అవమానం ఇది. ఇప్పుడు ఎవరైనా మంచి పని చేస్తే మంచి చేసింది అనాలి, కానీ మంచిని కూడా జీర్ణించుకోలేక విమర్శిస్తే ఇంతకంటే దుర్మార్గం ఉండదు. మీకైతే తెలిసి ఉండాలి భైసార్. మరి దాన్ని మీరు ఎత్తి రాయాలి కదండి, ఒక జర్నలిస్ట్గా మీకు సామాజిక బాధ్యత ఉంటుంది కదండి. ఇంత ఘోరంగా వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని వాస్తవాలు రాయండి. నేను చెప్పినా రాయదు మీకు. జీవోలు కూడా ఈమని చెప్పినా మా వాళ్ళు ఇచ్చిండు. ఏంటిది భైసార్ ఆ రోజు ఇచ్చింది? ఫిబ్రవరి 22, 2014 అంటే ఎలక్షన్స్కి ఒక వారం అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఏం కాగితం తెచ్చిండ్రు? 3000 ఎకరాలకు చెరువులు నింపడానికి, స్థిరీకరణ చేయడానికి సర్వే కోసం 10,50,000 రూపాయలు కాగితం తెచ్చిండ్రు. 10,50,000 రూపాయలు అంతే. దేనికి 10,50,000 అంటే సర్వే చేయనీకి. దేనికి సర్వే చేయాలి? 3000 ఎకరాలలో కొత్త ఎకట్టు కాదు, చెరువుల కింద ఉన్నదానికి చెరువులు నింపడానికి కాగితం తెచ్చిండ్రు. తెచ్చి కొబ్బరికాయ దేనికి కొట్టిండ్రు? ప్రజలు ఎంత పోసం ఆ పలక చూడండి, పలక మీద ఏం రాసి ఉంటుంది? గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. అంటే ఎత్తిపోతల పథకాలు అసలు శాంక్షన్ అయితే కదా, సర్వేకు ఫీజిబుల్ అవుతుందా కాదా? అది 3000 ఎకరాలకు సర్వేకు కాగితం తెచ్చి ఈ గద్వాల ప్రజలను, గట్టు ప్రజలను మోసం చేసింది, తప్పుదో పట్టించింది. ఎత్తిపోతల పథకం శాంక్షన్ 10,000,000 ఎత్తిపోతల పథకం అయితే అది కూడా మీరు ఇంకోటి గమనించాలి. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గద్వాలకు వచ్చింది అదే ప్రోగ్రామ్, ఇందిరమ్మ బాట ఇందో బాట పల్లె బాట టైప్లో వచ్చి 2012 బహిరంగ